దాదాపు 2000 ఎకరముల వైశాల్యం కలిగిన ఒక రాజోద్యానం. ఆ ఉద్యానవనంలో తోట మధ్యలో ఒక పెద్ద చంద్రకాంత శిలా వేదిక ఉన్నది. చంద్రకాంత శిలలు పరవపడిన ఒక వేదిక. ఆ వేదిక మీద ఈయన కూర్చుని చుట్టూత పిల్లలుండగా అందంగా వీణ వాయించుకుంటూ ఆ వీణకు అనుగుణంగా రకరకాల రాగాల్లో పాటలు పాడుకుంటున్నారు. వాళ్ళు మంచి అద్భుతమైన కీర్తనలు పాడుకుంటూ ఉంటే ఆ సమయంలో పాతాళ లోకం నుంచి భూలోకానికి దర్శనం కోసం అశ్వతరుడనే నాగరాజు గారి పిల్లలు వచ్చారు. వాసుకి అని ఒక ఆయన ఉన్నాడు కదా, ఆ వాసుకికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడి పేరు అశ్వతరుడు. ఈయన పాతాళంలో ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తాడు. పాతాళ లోకంలో నాగ సామ్రాజ్యాన్ని పరిపాలించే ఆ రాజుగారి పేరు అశ్వతరుడు. ఆదిశేషుడికి వాసుకికి తమ్ముడు ఆయన. ఆ అశ్వతరుడికి 2 కొడుకులున్నారు. ఆ 2 కొడుకులు 64 విద్యల్లో ఆరితేరిన వాళ్ళు, మహాపండితులు. సహజంగా నాగులు గనక కామరూపులు, అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తారు వాళ్ళు. అలాంటి కామరూపులైన వాళ్ళు భూలోకం గొప్పతనం విని భూలోకం చాలా బాగుంటుందట, ఆ భూలోకంలో ఏమేమి ఉన్నాయో చూద్దామని ఒక రోజున పాతాళం నుంచి బయటకు వచ్చారు. రావడం రావడం ఈ రాజకుమారుడున్న ఉద్యానవనంలోకి వచ్చారు. వాళ్ళు చెట్టు చాటు నుంచి సూక్ష్మమైన సర్పరూపంలో తెల్లని పాముల రూపంలో వచ్చి ఈయన సంగీతం ఈయన పాటలు విన్నారు. వాళ్ళకి మతిపోయింది. ఆహా, ఇన్నాళ్ళు పాతాళ లోకంలో ఉన్న సంగీతం గొప్పదనుకున్నాం, అక్కడే గొప్పవాళ్ళు ఉన్నారనుకున్నాం, ఇప్పుడు అర్థమైంది. భూలోకం అందాలు చెందేటటువంటి దివ్యసీమ, ఇక్కడున్నటువంటి మహానుభావులు పాతాళంలో కూడా లేరు. ఈ కుర్రవాడి రూపం ఎంత బాగున్నది, కంఠం ఎంత బాగుంది, ఇతని ప్రవర్తన ఎంత బాగున్నది, ఇతడు వాద్యం వాయిస్తూ ఉంటే ఏ నారదుడో తుంగురుడో లేక మరి ఎవడో గంధర్వుడో వచ్చి వాయిస్తున్నట్టుగా ఉంది, ఇతడితో స్నేహం చేయాలనుకుని వెంటనే వాళ్ళు అచ్చం ఆయన లాంటి రూపము ఆయన లాంటి వయస్సు కలిగిన మానవులుగా మారిపోయారు, కామరూపులు గనక. ఈ విధంగా వాళ్ళు ఏం చేశారు, ఆయన దగ్గర చేరారు. తరుణులు రూపవంతులు సుదర్శనులు అశ్వతరాత్మ జన్ములు ఆ నరపతి పుత్రుతో విహరణం బొనరించు కుతూహలం బునన్ ధరణి సురాకృతుల్ వెలయ్య తాల్చి ఫణీంద్ర కుమారులేగుదెల్చిరువురు యుద్ధ తేజులు విశిష్ట జనస్తవనీయవర్తనులు. వాళ్ళు సామాన్యులు కాదు, పూజ్యులు, పాండిత్యం కలిగిన వాళ్ళు, 64 కళలు కలిగిన వాళ్ళు, ప్రపంచంలో అందరూ వాళ్ళని పొగుడుతారు. అంటే అటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు, పాములకుండే కోపం లాంటివి లేవు, ఉపకారం తప్ప అపకారం ఎరగని వాళ్ళు. అటువంటి ఆ ఫణీంద్ర కుమారులు బ్రాహ్మణ వేషాలు ధరించి అచ్చం అతని వయస్సు వంటి వయస్సు ఉన్నటువంటి వాళ్ళుగా మారి అందంగా మారి దూరం నుంచి ఆయన దగ్గరకు వచ్చి స్వస్తి అని వేదమంత్రాలు చదివారు. ఇతడు ఈ రాజపుత్రుడు సమస్త వేదాలు చదువుకున్నవాడు, మంత్రశాస్త్రంలో ఆరితేరినవాడు కదా, ఆ కంఠానికి ఆ ముచ్చటైన ధ్వనికి ఆ రూపానికి ఆకర్షితుడైపోయి మహానుభావులారా మీరెవరంటే మేము ద్విజులం అన్నారట. ద్విజుడు అంటే 2 అర్థాలు, అయితే బ్రాహ్మణుడు ఒక అర్థం, ద్విజహ 2 జన్మలు ఎత్తినవాడు, పాముల్ని ద్విజులు అంటారు. ఎందుకని ముందు గుడ్లుగా పడతాయి కదా, గుడ్డు తర్వాత అందులోంచి పాము బయటకు వస్తుంది, అందుకే ద్విజహ అంటే పాములు బల్లులు ఇవి ద్విజులే. పక్షులు కూడా ద్విజులే, ఎందుకని పక్షులు కూడా గుడ్లుగా పడతాయి తర్వాత మళ్ళీ 2వ జన్మెత్తుతాయి కనుక. అందుకని ద్విజ శబ్దమునకు పుట్టిన తర్వాత ఉపనయనము చేసుకున్న కారణం చేత విప్రుడని అర్థం, లేదా పక్షి లేదా పాము ఇవన్నీ కూడా ద్విజులే. అందుకే వాళ్ళు చాలా టెక్నిక్గా మీరు ఎవరనగానే మేము ద్విజులు అనగానే మీ పేర్లు ఏమిటంటే వాళ్ళిద్దరు చెప్పారట. ఒక ఆయన సుదర్శనుడు, మరొక ఆయన పేరు అశ్వజుడు. మేమిద్దరం కూడా ఎక్కడి నుంచో తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చాం, మేము ద్విజులం, నీతో స్నేహం చేయాలనుకున్నాం, నీ కంఠం నీ రూపం నీ ప్రవర్తన నీ స్నేహితులతోనూ మాట్లాడుతున్న మాటలు ఇవి చాలాసేపటి నుంచి చూసాం ఈ ఉద్యానవనంలోకి వచ్చి. అనగా నేను తెల్లబోయి, ఈ ఉద్యానవనం చుట్టూ పెద్ద కాపలా ఉంటుందే, ఎంతమంది కాపలా వాళ్ళని తప్పించుకొని మీరు లోపలికి ఎలా వచ్చారని కొంచెం అనుమానంగా అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, మేము ద్విజులం, మహామహిమ కలిగిన వాళ్ళం, ఎక్కడికైనా వెళ్ళగలం, మాకు ఆకాశ గమనం ఉన్నది మరో గమనం ఉన్నది, మా మహిమ వల్ల ఎక్కడికైనా వెళతాం, ఈ కాపల వాళ్ళు మాకు లెక్క. మహాత్మ, మేము చాలా కాలం నుంచి సత్సాంగత్యం చేయాలనుకుంటున్నాం, సత్సాంగత్యం చేద్దామని ఎన్ని లోకాలకు వెళ్ళినా సత్సాంగత్యం దొరకట్ల, మాకు నచ్చిన సాధువులు దొరకట్ల, సత్పురుషులు దొరకట్ల, దొరక్క దొరక్క సత్పురుషుడు నువ్వు దొరికావు, నీతో స్నేహం చేయాలనుకుంటున్నాం.
మేము పగటిపూట మాత్రమే భూలోకంలో ఉండి ఆ తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళిపోయే నియమం కలిగిన వాళ్ళం. రాత్రికి వేరే చోటకు పోతాం, ఎందుకంటే రాత్రి అయితే వీళ్ళకి రూపాలు వచ్చేస్తాయి. ఈ పాములకున్న భయం ఏమిటంటే కామరూపం ధరించిన చీకటి పడగానే టక్కన పడగలు వస్తాయట. పడగలు వస్తే వీడితో పెద్ద గొడవ వస్తుంది. అందుకని వాళ్ళు ఏమన్నారు, ఏమో పాములు అంటే నమ్మపోవచ్చు కదా మానవ మాత్రులు, ఎందువల్ల? అందువల్ల మేము సూర్యోదయం దాటాక వస్తాం, సూర్యాస్తమయానికి కొంచెం ముందు మా దారిని మేము వెళ్ళిపోతాం. మేము ఎవరం ఎక్కడి నుంచి వచ్చామని అడగకుండా మాతో స్నేహం చేయకూడదా? మేమెప్పుడు అసభ్యంగా ప్రవర్తించాం. వేదములు, పురాణములు, ఉపనిషత్తులు, కత్తి యుద్ధాలు, ధనుర్విద్య, ఈతల పోటీలు, అశ్వారోహణాలు, గజారోహణాలు, మల్ల యుద్ధాలు, ఇలాంటి 64 విద్యల్లో మాత్రమే నీతో సరదాగా క్రీడిస్తాం. నీకు నేర్పుతాం మాకు కుదిరితే, లేదా నేర్చుకుంటాం, రెండూ చేస్తాం. మేము ఎప్పుడు అసభ్యంగా మాట్లాడడం కనుక, అసత్యాలు పలకం కనుక, చెడ్డం చెప్పం కనుక మాది సత్సాంగత్యమే అవుతుంది, దుస్సాంగత్యం కాదు. సత్సంగతి మంచిది. ఏమంటాం అనగానే అసలు వాళ్ళ మాట వినగానే బుట్టలు పడిపోయాడు. ఇంకా మళ్ళీ మారు మాట్లాడకుండా, అసలు మీరు వచ్చి నాతో స్నేహం చేస్తామని అండమే నా అదృష్టం. ఇప్పుడు పద్మాకర్ గారు ఎవరినైనా ఫేస్బుక్లో ఫ్రెండ్ అవ్వండి అని రిక్వెస్ట్ పంపితే అవతలవాడు కాదంటాడు వాడి కర్మగాలి. కాబట్టి మీలాంటి పుణ్యాత్ములు మా దగ్గరికి రావడం మా అదృష్టం, రండి అన్నాడు, కౌగులించుకున్నాడు. ఒక్కొక్కప్పుడు చూపులు కలిసిన శుభవేళ అలా స్నేహం ఏర్పడుతుంది. ఇంత పూర్వం ఉన్న స్నేహితుల కంటే ఈ సుదర్శనుడు, అశ్వధుడు అనే ఈ పిల్లలు, అశ్వతరుడు కొడుకులు ఇతనికి గాఢ మిత్రులు అయిపోయారట, దగ్గర మిత్రులు అయిపోయారు. అక్కడ నుంచి రోజు వాళ్ళు ప్రొద్దుటే పాతాళలోకం నుంచి ఇక్కడికి వచ్చేవారు, ఆయనతో సూర్యాస్తమయం దాకా ఉండేవారు. సూర్యుడు అస్తమించడానికి ఒక గంట ముందు మాత్రం ఎట్టి పరిస్థితులు అక్కడ ఉండకుండా అన్ని బంధాలు తెంపుకుని వెళ్ళిపోయేవారట. అప్పుడు మాత్రమేనా ఏమర్రా ఇంతసేపు ఉన్నా ఈ ఒక్క పూట ఉండకూడదా రాత్రి అంటే, అమ్మో రాత్రి మాత్రం మేము ఉండం. ఎందుకు ఏమిటని అడగద్దు, మా నాన్నగారికి బెంగ ఎక్కువ, రాత్రిపూట మమ్మల్ని చూడపోతే ఆయన ఉండలేడు. పైగా మేము వచ్చేటప్పుడు మాతో కొన్ని మందులు తెచ్చుకోవడం మర్చిపోయాం. ఈ మందులు లేకపోతే కష్టం అంటే అప్పటికి ఈయన అన్నాడు, ఆ మందులు నేను తెచ్చి పెడతాను అన్నట్ట. అంతే ఆ మందు వేరు. ఏమిటా మందు? రాత్రిపూట పాములకి కొన్ని ఉపాసనలు ఉంటాయి, అందుకని మనకు మందులు అంటే వేరు. ఇక్కడికి వచ్చేవాళ్ళు షుగర్ పేషెంట్లు, వగర పేషెంట్లు కనుక వాళ్ళ మందులు. వాళ్ళు ఏమన్నారు, రాత్రిపూట పాములు చేసే కొన్ని ఉపాసనలు ఉంటాయిలేండి, ఆ ఉపాసన చేయకపోతే పాములకి కామరూప విద్య ఉండదు, అందుకని మేము కొన్ని మందులు మేము స్వీకరించాలి, మేము ఉండం అని మెత్తగా చెప్పి అతను ఒప్పించి వెళ్ళిపోయేవారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈయన దీనంగా మళ్ళీ ఎప్పుడు వస్తారో అని ఎదురు చూసేవట. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టేది కాదు ఆయనకి. ఈ మిత్రులు వచ్చేదాకా ఆయనకి మనస్సులో ఉండేది కాదు. వాళ్లతో ఉండడం వల్ల కావ్యాలతో, పురాణాలతో, వేదములతో చర్చ, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కప్పుడు ఈతలాడేవారు, ఒక్కొక్కప్పుడు అశ్వారోహణలు చేసేవారు, గజారోహణలు చేసేవారు. ఇలాంటి విద్యలతో తిరిగే వాళ్ళకి ఆనందమే కదండి. పనికి మాలిన కాలక్షేపం చేసేవాళ్ళకి తగాదాలు వస్తాయి. మంచి పనులు చేసేవాళ్ళకి, ఒకే రకమైన బుద్ధి కలిగిన వాళ్ళకి అంతకంతకీ స్నేహం పెరిగిపోయింది, గాఢమైన బంధం ఏర్పడిపోయింది. ఒకళ్ళను విడిచి ఒకళ్ళు ఉండలేకపోయేవారు. ఆయన ఎంత ప్రేమించేవాడంటే వాళ్ళని, నిజం చెప్పాలంటే పెళ్ళైన వాడు తన భార్యను కూడా అంత ప్రేమించట్టు అంతలా ప్రేమించాడు. ఈ విధంగా ఈ జీవితం గడుస్తున్నది. పొలుపుగా మజ్జనాం వర విభూషణ చందన మాల్య భోజనాది లలిత భోగలీల ఉదా ఉదీర్ణ రసాన్విత గీతవాద్య విద్యల బహు కావ్య నాటక కటాక్ష వినోదములన్ గజాస్య శిక్షల వివిధాస్త్ర శస్త్ర నయశాస్త్ర పరిశ్రమ నైపుణంబునన్. రోజు వీళ్ళు చేసే పని ఏంటన్నమాట, కాసేపు గంధం అరగ తీసుకుని ఒకళ్ళకొకళ్ళు గంధాలు పూసుకునేవారు, పువ్వుల దండలు మెళ్ళలో వేసుకునేవారు, భోజనాలు కలిసి చేసేవారు, రకరకాల పిండి వంటల భోజనాలు చేసేవారు, రకరకాలుగా ఉయ్యాలలో ఊగేవారు, పరుపుల మీద పడుకునేవారు, కబుర్లు చెప్పుకునేవారు, ఒక్కొక్కప్పుడు పాటలు పాడుకునేవారు, సంగీతం వాయించుకునేవారు, ఇందాక చెప్పినట్టుగా ఏనుగులు ఎక్కేవారు, గుర్రాలు ఎక్కేవారు, ఈతాలు ఆడేవారు, మల్ల యుద్ధాలు చేసేవారు, రకరకాల క్రీడలు చేశారు వాళ్ళు. ఒక్కొక్కప్పుడు హాస్య సభలు పెట్టుకునేవారట. హాస్యం లేకపోతే మళ్ళీ ఉపయోగం లేదు. ఎన్నున్నా మధ్య మధ్యలో నవ్వు లేకుండా అలా బిగుసుకుపోయి ఎంతసేపు ఉంటారండి. మరీ బొత్తిగా నేను అప్పుడప్పుడైనా హాస్యం ఆడకపోతే మరీ కూర్చున్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో తెలియట్లేదు. అది వాళ్ళు జీవించున్నారా లేదా తెలియాలంటే కాస్త మధ్య మధ్యలో కాస్త హాస్యం ఉండాలి. అందుకని పరిహాస వచన రచనల సరస కళాభ్యసనముల నజస్రము మైత్రి పరిణతి వలయగను ఫణీశ్వర తనయుల తోడగూడి వారాన్ని వేడతాను.
అప్పుడప్పుడు చక్కగా సరదా కబుర్లు చెప్పుకునేవారట. అందరూ ఆ పడగ పక్కపక్క నవ్వేవారట. ఆ నవ్వులోంచి మళ్ళీ బయటికి రావడానికి అరగడ్డ పట్టేదట. ఈ విధంగా హాస్యాలు అన్నీ ఈయనే చేసేవాడు. ఎందుకు చెప్పాలంటే ఈ అశ్వతరుడి కొడుకుల పాండిత్యం కూడా ఈయన పాండిత్యం ముందు దిగదుడిపోయింది. అందుకని ఎక్కువగా ఆయనే ప్రసంగించేవాడు, వీళ్ళు వినేవారు, శ్రోతలుగా ఉండేవారు. ఈయన వాళ్ళని పాడమన్నా మా కంఠం బాగానే ఉంటుంది, కానీ నీ కంఠం విన్నాక మా కంఠం వినరు, ఘంటసాల గొంతు విన్నాక తక్కిన వాళ్ళ పాటలు ఎవడం వింటాడు. అలా అయిపోయింది మా బతుకు, కాబట్టి నువ్వే పాడనివ్వారట. చూడండి ఆయన ఎంత గొప్పవాడు. నాగరాజు కుమారుల వంటి వాళ్ళని కూడా మెప్పించే అనేక రకాల పాండిత్య శోభలు విశేషాలు కలిగిన వాడు ఆయన. వాళ్ళని ఆశ్చర్యచకితులు చేశాడు. అందుకే వాళ్ళు రోజు వస్తున్నారు. ఇలా పగలంతా గడిచేది, సూర్యుడు అస్తమానానికి వాళ్ళు వెళ్ళిపోయేవారు. అదొక్కటి మాత్రం ఇది కొరతగా ఉండిపోయేదట. మిత్రులారా, అన్ని విషయాల్లో మీరు నన్ను ఆనంద పెడుతున్నారు, ఒక్క నైట్ టైం పారిపోవడం నాకు నచ్చలేదు. అనగా ఏం చేస్తాం, మాకు ఉన్న ఇబ్బందులు మావి, మా బాధలు మావి, సీత బాధలు సీతవి, పీత బాధలు పీతవి నాయన. ప్రస్తుతానికి మాత్రం రాత్రిపూట మేము గడపలేము, ఎందుకంటే వీళ్ళు ప్రారంభంలో పాములు వచ్చి ఉంటే వేరే రకంగా ఉండేది, మారు వేషంలో వచ్చారు. ఇప్పుడు మారు వేషాలు విప్పితే మోసం చేశారనుకోవచ్చు ఆయన, అది ఇంకో ఇబ్బంది కలిగిస్తుంది. కొంతమంది ధర్మాత్ములు ఎలా ఉంటారంటే కపట రూపంతో వచ్చి ఇంతకాలం నన్ను మోసగిస్తారా, కాబట్టి మీతో మాట్లాడిన అంటాడేమో, ఆయనతో మాట్లాడకపోతే మనం బతకలేము. అందుకని ఇంకో ఒకసారి వాళ్ళు ఆడిన నాటకం అలా ఆడాల్సి వస్తుంది. అందుకే ఒక అబద్ధం ఆడితే ఇంకా యావత్ జీవితం అబద్ధంతో బతకాలి, జీవితం అసంబద్ధం అవుతుందన్నమాట. ఇలా సంవత్సర కాలం గడిచింది. ఈ విధంగా ఒకనాడు సంవత్సర కాలం గడిచాక ఈలోపు అశ్వతరుడు రోజు ఉదయమే వచ్చి నాకు నమస్కరించే నా పిల్లలు, రాత్రికి వచ్చి మళ్ళీ నమస్కరిస్తే కానీ పనిచేయని నా కుమారులు సంవత్సర కాలంగా ప్రొద్దుట దండం పెట్టడం లేదు, రాత్రి నమస్కరించడం లేదు, పగటిపూట ఎంత ప్రయత్నించినా నా పిల్లలు ఏమయ్యారో కనబడడం లేదు అని అనుమానించి దూతల్ని, నా పిల్లలు ఏం చేస్తున్నారంటే ఏమో తెలియదండి, రోజు పొద్దున్న పొట్లో దూరతారు, భూలోకం నుంచి పోతున్నారు, పాతాళం నుంచి భూలోకానికి వెళ్ళి మళ్ళీ రాత్రికి వస్తున్నారు, పగలంతా ఏం చేస్తున్నారో తెలియదు, భూలోకంలో ప్రేమలో పడ్డారేమో అన్నారంట భట్లు. వాళ్ళకి తెలియక ప్రేమలో పడిన మాట నిజమే, కాకపోతే వాళ్ళ దృష్టి వేరు వీళ్ళ దృష్టి వేరు. అనగానే అశ్వతరుడు తెల్లబోయి భూలోకానికి వెళ్ళి, మా వాళ్ళు అక్కడ కూడా ప్రేమలో పడి ఉంటారా, పాతాళలోకంలో ఎంతమంది సుందరీముడులు లేరు, ఈ సంబంధాలు కాదని ఈ మాయిదారి పిల్లలు వాళ్ళకి నచ్చిన పిల్లల్ని వాళ్ళే వెతుక్కుంటున్నారేమో, అయినా పర్వాలేదు, తల్లిదండ్రులు అన్నవాళ్ళు పిల్లల ప్రేమను గుర్తించాలి, మరీ నీచమైతే తప్ప, లేకపోతే వాళ్ళు కోరుకున్న సంబంధం వాళ్ళకి చేస్తే వాళ్ళు సుఖంగా ఉంటారు. అంతటి గొప్పవాడు ఆ రోజుల్లో ఆయన అన్నమాట తెలుసా, అందుకే పిల్లలు ప్రేమిస్తే తొందరపడి అన్నిటికీ తిట్టకండి, చంపేయకండి, కర్రబెట్టి కాస్త అడగండి, పిల్లలు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎందుకని సక్రమమైన సంబంధం అయితే, కాస్త అవతల వాళ్ళు మంచివాళ్ళు అయితే, నాస్తికులు కాకపోతే పాపాత్ములు కాకపోతే వాళ్ళ వల్ల ఈ పిల్లలకు ఇబ్బంది లేకపోతే పిల్లలు చెప్పినట్టు నడుచుకుంటే ఎంతో లాభం అండి. వాళ్ళని విడదీసాం అనుకోండి, అక్కడి నుంచి వాళ్ళు ఉసూరుమని ఏడుస్తారు, ఆ తర్వాత ఏమవుతుంది చివరికి, మనకేం సుఖం. అందువల్ల జ్ఞానము కలిగిన వాడు కొన్ని విషయములలో పిల్లల విషయంలో పట్టు విడుపు ఉండాలని అశ్వతరుడు చెప్పాడు. అందుకే పురాణములను వినాలి, పిల్లలు కూడా సద్బుద్ధితో ప్రవర్తించాలి. ఈ పిల్లల సంగతి ఏమిటో చూద్దామని ఆ రోజున ఆయన ఏం చేశాట, రాత్రి వాళ్ళ భవనంలో రహస్యంగా దాక్కున్నాడు. వీళ్ళు పగలంతా తిరిగి రాత్రికి మళ్ళీ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి తలుపు దగ్గర చేసుకుని మంచం మీద పడుకోబోతూ ఉంటే, అంటే వాళ్ళ నిద్ర వేర్లండి, మన మంచాలు కావు, ఆ విధానం వేరు, అవన్నీ ఇప్పుడు నన్ను అడగండి, పాములు కూడా మంచానికి పడుకుంటాయా అని మళ్ళీ నన్ను అడిగితే నేనేం చెబుతాను, వాటి మంచాలు వాటి కొంచాలు వాటి విధానాలు వాటికి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ నిద్రలోకి వాళ్ళు అడగబోతూ ఉండగా టక్కన తండ్రి వచ్చి, పిల్లలు ఎక్కడికి వెళ్ళొచ్చారు నాయన అన్నట్ట. వీళ్ళు ఉలిక్కిపడి చూస్తే వాళ్ళ నాన్నగారు 105 పడగలతో కూడిన తెల్లని స్వరూపం ఆ తండ్రిది. వినయంగా వాళ్ళు నమస్కరించి, ఇక్కడేం చేస్తున్నారు నాన్నగారు అంటే, మీ గురించి నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను, సంవత్సర కాలంగా మీరు పగలంతా ఎక్కడికో పోతున్నారు, ఆ ఎక్కడికో కూడా పాతాళం నుంచి భూలోకానికిట, భూలోకంలో పగలంతా ఉండి సాయంత్రం వస్తున్నారు, సాధారణంగా తండ్రికి కూడా చెప్పకుండా రహస్యంగా వేరే లోకానికి వెళ్ళు వస్తున్నారంటే దానికి రెండే రెండు కారణాలు, అయితే అక్కడ ఏమైనా భోగ వస్తువులు ఉండాలి, లేదా మీరు ఎవరినైనా ప్రేమించి వివాహం చేసుకోవాలి అనైనా కోరుకుంటూ ఉండాలి. ఏమో ఏం జరిగిందో, మీ అభీష్టం నేను ఎప్పుడైనా కాదంటానా నాయన, ఇంతకీ మీరేం చేస్తున్నారు, పగటిపూట రోజు ఎందుకు పెడుతున్నారు, ఒకరోజు కూడా ఆగట్లేదు. దీని వెనకాతలున్న ఫ్లాష్ బ్యాక్ ఏమిటని అడిగితే,
అప్పుడు వాళ్ళు చెప్పారు, తండ్రి నీ దగ్గర అసత్యం ఆడతామా? సత్యం చెబుతున్నాం, ఉన్నది ఉన్నట్టు చెబుతాం. మేము చాలా కాలం క్రితం ఈ పాతాళ లోకం నుంచి ఒక రంధ్రం గుండా భూలోకానికి సూక్ష్మరూపంతో వెళ్ళాం. అక్కడ శత్రుజిత్ అనే మహారాజు గారి ఉద్యానంలోకి అడుగుపెట్టాం. ఆ ఉద్యానంలో శత్రుజిత్తు పుత్రుడు ఋతధ్వజుడనే ఒక కుర్రాన్ని చూశాం. ఇంచుమించుగా ఒక 25 వయస్సు ఉంటుంది ఆయనకి. అతడి సౌందర్యం దేవతలకు కూడా లేదు, ఆయన తెలివితేటలు దేవగురుడిలో లేవు, అతని పరాక్రమం మహేంద్రుడిలో లేదు, ఆయన సంపదలు ఆయన భోగాలు ఈ ముల్లోకాలలో లేవు, ఇంకా ఆయన సుగుణములు దేవుళ్ళో తప్ప జీవుల్లో ఉండవు. ప్రపంచములో ఉన్న సద్గుణములన్నీ ఒక్క సంఘమైతే ఆయన, సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చే మంచి గుణములన్నీ ఒక పోగేస్తే ఆ పురోగు ఆయన రూపం. ఆహా, ఎంత మంచితనం, ఎంత ఉత్తమ ప్రవర్తన, ఎటువంటి వాక్కు, ఎటువంటి పరాక్రమం, ఎటువంటి విద్య, అటువంటి వాణ్ణి ఈ ముల్లోకాల్లో కంచు కాగడా పెట్టి వెతికినా మనం చూడలేము. అటువంటి పుణ్యాత్ముడిని వదలలేక ఆయనతో స్నేహం చేసుకుని రోజు అక్కడికి పోతున్నాం, ఆయన్ను వదిలి ఉండలేకపోతున్నాం. పరమసుందరీమణి అనే భార్య కూడా ఇంత ఆనందాన్ని ప్రసాదించదు. ఆ పుణ్యాత్మునితో స్నేహం మాకు అంత ఆనందం కలుగుతోంది. రూపవంతుడు, అనేక రకాల సుగుణములు కలిగిన వాడు అని తెగ పొగిడేశాట. ఇద్దరు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అన్నదమ్ములు ఇద్దరు కూడా, నాన్నగారు అతడు గొప్పవాడు, నాన్నగారు అతడే ఉత్తముడు, అతడే ఉదాత్తుడు, అతడే శీలవంతుడు, అతడే రూపవంతుడు, విద్యావంతుడు అని పొగుడుతూ ఉంటే తండ్రి గారు, చాలరా నాయన, సహస్రనామాలు కూడా సరిపోవు అంతలా స్తోత్రం చేస్తున్నారు. నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. పుత్ర పుణ్యవతో ధన్య సయస్యైవం భవద్విధై. ఇప్పుడు నాకు అర్థమైంది, అతడు కాదు అదృష్టవంతుడు, వాళ్ళ నాన్న ధన్యాత్ముడు, వాళ్ళ నాన్నగారు పరమధన్యాత్ముడు. ఎందువల్ల చెప్పాడు తెలుసా? ఎవణ్ణి పరోక్షంలో జనం పొగుడుతారో అటువంటి పిల్లవాణ్ణి కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు. ఎదురుగుండవున్నప్పుడు అందరూ పొగుడుతారు, బయటికి వెళ్ళినప్పుడు అతన్ని పొగడాలి. ఇప్పుడు రాజుగారు శత్రుజిత్తు కాబట్టి ఆయన ఎదురుగుండా అందరూ మీ అబ్బాయి గొప్పవాడని పొగిడితే ఆయన ఆనందపడిపోయి డబ్బిస్తాడు. ఏ సంబంధం లేని చోటకి వేరే చోటకు వచ్చి అతడు ఇంతవాడు అంతవాడని వీరు పొగుడుతున్నారు. ఎవడి పరోక్షములో ఒక వ్యక్తిని మనం పొగుడుతున్నామో ఆ పిల్లవాడు కదా అదృష్టవంతుడు, అతన్ని కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు. ఇక్కడ అద్భుతమైన ఈ శ్లోకానికి ఏది, పుత్ర పుణ్యవత ధన్య స యస్యైవం భవద్వ్యధై అని చెప్పబడిన శ్లోకానికి మారణ గారు ఒక అద్భుత పద్యం రాశాడు. అర్రయ్యగ ఎవ్వని పుత్రుడు పరోక్షమునట్లు పొగడబడు సతతము సత్పురుషులచే అమిత గుణోత్తరుడయ్యా తండు ధన్యతముడు తలంపన్. పైగా పొగడ్డం కూడా సత్పురుషులు పొగడాలి, ఎవడ పడితే వాడు పొగిడితే గొప్ప ఏముంది? మహానుభావులు పండితులు జ్ఞానులైన మీలాంటి వాళ్ళు ఎవరి కుమారుణ్ణి అతడు లేనప్పుడు పరోక్షంలో పొగుడుతారో అటువంటి పిల్లవాణ్ణి కన్న తల్లిదండ్రులు మహాయోగజాతకులు. ధన్యాత్ముడు, సంస్కృతం వల్ల ఎలాంటి కొడుకు పుట్టాడు! ఆహా, ఇటువంటి కొడుకుని కన్నా ఆ మహారాజుని ఇప్పుడే చూడాలని నాకు అనిపిస్తున్నది. ఆ కుర్రాన్ని కదా చూడడం, ఇప్పుడు నాకు ఈ కుర్రాన్ని కన్న తల్లిదండ్రులు చూడాలనిపిస్తుంది. జ్ఞానుడు పూర్వం అలాగేనివన్నమాట, ఏ కన్న తల్లి బిడ్డో ఎంత బాగా చెబుతున్నాడో అంటారా లేదా? గొప్పవాణ్ణి వాణ్ణి పొగడరు, ఏ కన్న తల్లి బిడ్డో అంటారు. పరమ దౌర్భాగ్యుడు అనుకోండి, రాముడి తిట్టే నీచుడు అనుకోండి, ఏ దరిద్రపతి గంధోవిని అంటారు. చెల్లుళ్ళు పగతురు ఎవ్వని చెల్లితనంబు కలితనంబు కీర్తి తురు కడగియప్పుడు అట్టి పుత్రునిచే సుగుణాఢ్యులారా. పుత్రవంతుండునా పెంపు పొందు తండ్రి. అసలు కొడుకు పుట్టినంత మాత్రం చేత ఒక వ్యక్తిని తండ్రి అనకూడదట. ఒక ఆయన ఉన్నాడు, ఒక కొడుకుని కన్నాడు, వాడు కొడుకున్నాడు అనకూడదట. ఎప్పుడు అతడు పుత్రవంతుడు, ఇతడికి కొడుకున్నాడని పొగుడుతాం అంటే ఎవడి గొప్పతనాన్ని, ఎవని యొక్క సామర్థ్యాన్ని, ఎవని పాండిత్యాన్ని, ఎవరి సుగుణములను అతడు లేనప్పుడు బయటికి వెళ్ళి జనం పొగుడుతారో సత్పురుషులు పొగుడుతారో అప్పుడు ఆ కొడుకుని కన్న తండ్రిని అమ్మ నీ కొడుకున్నాడు రా అనాలట.
అంతేగాని ఎవరికి పడితే వాడికి పిల్లలు ఉన్నంత మాత్రం చేత మీకు పిల్లలు ఉన్నారా? అయితే మీరు పుత్రులు ఉన్నవాళ్ళే, పిల్లల్ని కన్నా తండ్రి అనకూడదు. పిల్లల్ని అందరూ కంటారు, పందులు కంటల్లా. నేనలేదు ఇందులో అన్నారు, మళ్ళీ నా మీద పడకండి మీరు. నేనేమి ఇందులో నా సొంత మెత్తనతో చెప్పట్లా. ఈ మార్కండేయ పురాణంలో అశ్వతరుడు చెప్పిన వాడు చెబుతున్నాను. పంది పిల్లలు పదిహేను ఐదింటిని అని వేమన గారు కూడా శతకంలో రాశారు. పందికి 15 పిల్లలు ఉంటాయి. అంత మాత్రం చేత పిల్లలున్నారా, పంది అంత అదృష్టవంతురాలు అంటున్నారా మీరు? అనలేదే. కుక్క పిల్లలు కంటే ఆ కుక్కకి ఎంతమంది సంతానము, ఆహా కుక్క సద్గతులు పొందుతావు అని మనం కుక్కను పొగట్లేదుగా. కానీ ఎవరిని పొగుడుతాం? మహానుభావుడిని కన్నాడండి. ఇతడు కదా నిజమైన పుత్రవంతుడు, పిల్లలు కలిగిన వాడిని పొగుడుతాం. ఇప్పుడు ఆ శత్రుజిత్తు నిజమైన పుత్రవంతుడు. ఇటువంటి ఒక కొడుకుని మీరు పొగుడుతున్నారు కనుక శత్రువులు పొగుడుతారు, మంచివాళ్ళు పొగుడుతారు, మిత్రులు పొగుడుతారు, ఇలా అందరి చేత పొగడ్తలు పొందుతారు ఉత్తములు. ఆ సామర్థ్యం కలిగిన వృతధ్వజుడు ఎలా ఉంటాడో చూడాలని నాకు అనిపిస్తున్నది. మీలాంటి వాడు ఏం చేయాలో తెలుసా? అతని దగ్గరికి వెళ్ళడం, అతనితో ఆడుకోవడం, అతని సొమ్ము తినడం కాదు, మీకు ఉపకారం చేసి, మీతో స్నేహం చేసి, మీకు ఎంతో ఆనందం కలిగిస్తున్నవాడిని మీరు కూడా ప్రత్యుపకారం చేసి ఆనందపెట్టాలి. ఎన్నాళ్ళయింది మీరు అతనికి ఏం చేశారు అంటే, మేమేం చేయలేదు నాన్నగారు, ఎప్పుడు వెళ్ళినా ఆయనే మాకు అన్నీ చేస్తున్నాడు, భోజనాలు ఆయనే పెడతాడు, వస్త్రాలు ఇస్తాడు, విద్యలతో ఆనందం కలిగిస్తాడు, అసలు అతనికి మేము ఇచ్చే అవకాశం ఇవ్వడం లేదు, మేమెవరమో చెప్పే అవకాశం రాలేదు, మేమెవరమో అసలు విషయం బయట పెడితే మేము మారు వేషంలో స్నేహం చేశాం కదా, మా రూపం చూస్తే ఆయన మమ్మల్ని ఏమన్నా అసహించుకుంటాడేమో అని భయంగా ఉంది అనగానే అతని గొప్పతనం ఇంకా మీకు అర్థం కాలేదా? మీరు ద్విజులు అని ఎప్పుడైతే చెప్పారో మీ గురించి ఎంతో ఎంతో తెలిసే ఉంటుంది అతనికి. ఒకవేళ తెలియకపోయినా మీలాంటి ఉత్తముల్ని మారు వేషం తొలగించినంత మాత్రం చేత అసహ్యించుకోడు. అతడు చాలా ఉత్తముడు నాకు కూడా అనిపిస్తున్నది. ఓ పని చేయకూడదు, ముందుగా మీరు ఇక్కడ నుంచి మంచి వస్తువులు పెట్టుకెళ్ళి అతనికి ఇవ్వండి. మన పాతాళ లోకంలో అఖండ సంపదలు ఉన్నాయి, గొప్ప గొప్ప సంపదలు ఉన్నాయి. మన సదనంబునంగల సమంచిత కాంచన రత్న వస్తు వాహనముల శంకతన్ రూపవరాత్మజు చిత్తమెలర్పగా తగంకొని చని ఇండు జీవితము కుచితమై చన్ను పుత్రులార నిమ్మినుపకృతి ప్రవీణుడగు మిశ్రునకు ప్రియమాచరింపమిన్. పిల్లలారా, మన నగరంలో, మన రాజధానిలో, మన భవనంలో ఉన్న మంచి మంచి నగలు, బంగారు నగలు, రత్నాలు, అందులో రత్నాల్లో కూడా పావుల నెత్తి మీద నుంచి అపూర్వమైన మణులు వస్తాయి. పావుల నెత్తి మీద రత్నాలు ఉంటాయి, ఆ మణులు అపూర్వ మణులు, మహిమ కలిగిన మణులు. ఇలాంటి రత్నాలు, మణులు, వస్తువులు, వాహనాలు ఇలాంటివి ఏవేవి ఉన్నాయో గొప్ప గొప్పవి, ఈ గొప్పవన్నీ ఏరి పట్టుకెళ్ళి ఆయనకి కానుకగా ఇవ్వండి. పుచ్చుకోకపోతే నేను ఇచ్చానని చెప్పండి. స్నేహితుడి తల్లిదండ్రులు ఇస్తే కాదని ఎవరూ అనరు. అలా అతనికి ఇచ్చి అతని మెప్పు పొందండి. మీకు ఎంతో ఉపకారం చేసి మనస్సుకు ఆనందం కలిగించిన ఆ రాజకుమారుడికి కానుకలిచ్చి అతను ఆనంద పెట్టండి. అలా మిత్రుడికి ఆనందం కలిగించకపోతే జీవితం వ్యర్థమవుతుంది, పనికిమాలిన జీవితం అవుతుంది, నీచమైన జీవితం అవుతుంది. వెళ్ళండి, ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యాలి అనగానే పిల్లలు ఏమన్నారో తెలుసా? అతనికి మేమేమిస్తాం? ఏమి ఇవ్వలేము. ఎందుకో తెలుసా? అనిన పుత్రులు తండ్రి తోట కృతార్థుడా తడు వానికి విను ప్రియం బొనరింపశక్యమె వెల్పురే నికినైన ఆతనికి లంకల అట్టి రత్న వితాన వస్తు చెయంబు వాహనములీయురగాలయంబునయందులే వహి వల్లభ. ఓ నాగరాజ, సర్పరాజ, అతనికి ఏమిస్తే ఆనందం కలుగుతుంది? ఎందుకని? అతడికి అన్నీ ఉన్నాయి, అతనికి లేని సంబంధం లేదు. రత్నాలు ఇక్కడ గొప్ప ఉన్నాయి, ఇమ్మని నువ్వు అంటున్నావు. అతని దగ్గర ఉన్న రత్నాలు ఇలాంటి రత్నాలకి 1000 రెట్లు ఖరీదైన రత్నాలు, ఇంద్రాది దేవతలు ఇచ్చిన రత్నాలు ఉన్నాయి. మన పెద్ద నాన్నగారు ఉన్నారే ఆదిశేషుడు వాసుకి, వాళ్ళ నాన్నగారికి ఒకప్పుడు బోల్డ్ మణులు ఇచ్చాట. ఆ మణుల ముందు మన మణులు దిగజోడుపు. కాబట్టి రత్నములు గొప్పవి. పోనీ బంగారం, అమ్మ బాబు అతని దగ్గర ఉన్న బంగారాన్ని, గుట్ల గుట్ల కింద ఉన్నటువంటి ఆ బంగారాన్ని ఎవడూ లెక్క పెట్టలేడు. కాబట్టి రత్నాలు ఇచ్చినా బంగారం ఇచ్చినా అతన్ని సంతోషపెట్టలేము. పోనీ వాహనములా,
అతని దగ్గర ఒక గుర్రం ఉంది. ఆ గుర్రం అగ్నిలో, ఆకాశంలో, పాతాళంలో, భూమి మీద, కొండల మీద, గుట్టల మీద కూడా తిరగలదు. ఉచ్చైశ్రవం అనే గుర్రం కంటే గొప్పదైన ఒక మహత్తరమైన గుర్రం ఉన్నది. కాబట్టి అతనికి వేరే వాహనం అక్కర్లా, వాహనాలు ఉన్నాయి బోలుడు అతనికి. ఇంకా భవనములు, వారి నగరంలో ఉన్న భవనములు వంటి భవనములు ఈ పాతాళ లోకంలో లేవు. ఇంక ఏమిస్తాం అతనికి? ఏమిద్దామన్నా, అతని దగ్గరున్న సంపదకి సాటి వచ్చే వస్తువులు లేనప్పుడు ఇవి ఇవ్వడం దండగ. మంచి ఫోన్ చేసేవాడి దగ్గరికి వెళ్ళి గంజి పోస్తే ఎంత అవుతాడు వాడు? మన వస్తువులు అంత స్వల్పం అతని ముందు. ఇక ఇక్కడి నుంచి చెప్పడం మొదలెట్టారు వాళ్ళు, అతనికి ఏమివ్వాలో ఏమివ్వకూడదో అవి తెలుసుకోవాలి కదా. ఈ అపూర్వమైన విచిత్రమైన కథని మళ్ళీ రేపు 15వ రోజు మిగతా తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.